ప్రభుత్వ ఖాళీ స్థలంలోకి వెళ్లడానికి పేదవాడి గుడిసె అడ్డంగా ఉందన్న కారణంతో గుడిసె ఖాళీ చేయకపోతే చంపేస్తామని అధికార పార్టీ నాయకులు, పంచాయతీ వ్యవస్థ అందరూ బెదిరించడం అమానుష్యం. ఎక్కడో కాదు, తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో 5 సంవత్సరాలు నివాసం ఉంటున్న నాగేశ్వర అనే వ్యక్తి గాథ. ఈ ఇంటి విషయం కారణంగా 5 సంవత్సరాల నుండి రేషన్ ఆపేశారని, ఈ విషయం నిమిత్తం MRO రావడం జరిగిందని, కోర్టుకు వెళ్లడం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, దీంతో ఎలా బతకాలో తెలియక అస్తవ్యస్తంగా ఉందని వాపోయాడు. ఒక పక్క ఇల్లు లేక మరో పక్క రేషన్ రాక మా అమ్మగారి పింఛను కూడా రాకుండా చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని, దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ నాగేశ్వరరావు జయాంధ్ర టీవీతో విన్నవించుకున్నాడు. వందనాలు చెప్తున్నాం. మీరు దయచేసి మా మీద ఒక్కసారి దృష్టి పెట్టమని, మా బిడ్డలు మమ్మల్ని కూడా మీకు రుణమని ఉంటామని, అలాగే ఆలకించిన వాళ్ళందరూ కూడా 2 రోజులపూర్వకంగా చేతులు దొరికి కొత్తూరు కాశీ గారు, MPDC గారు, ఇలా 6 గురు కూడా, అలాగే దాటర్ బావులు గారు, అలా నీటి సంఘ పేరెంట్ గారు, ఇలా 6 గురు కూడా మా మీద శత్రుతుల కింద ఉండి వాళ్ళు ఏ టైంకి ఏం చేస్తారని మేము భయపడతా బతుకుతున్నాం, వాళ్ళు తగ్గ చెరువులు తీసుకోమని, అలాగే 24వ ఆయుధం కూడా ఉంది, అలాగే ఇవ్వండి నాయకులు కూడా ఇక్కడ కాపాడుతున్నారు, దీని మీద ఒకసారి చూసి ఇలా కోర్టులు కూడా ఇంతలాగా చేస్తున్నారు, మేము ఆపద పడడం పని లేదు, ఎస్టీఎస్ వాలంటీర్తో మమ్మల్ని ఇంతలాగా ఘోరమైన బాధలు పెడుతున్నారు. మాకైతే మా పాక కోసం 3-4 సంవత్సరాల నుంచి రేషన్ పింఛను ఆపేత వల్ల ఏ కారణం లేదంటే కొత్తూరు కాశీ గారు, దెంగర్చీటి MPDC గారు, నీటి సంఘ పేరెంట్ గారు, పచ్చిపూరి శేఖరాల గారు 11:00 కోర్పించి మమ్మల్ని ఏ అంటే వెళ్ళేవాడి బాబు, మా ఆవిడ నేను మా పిల్లలు వెళ్తే ఈ పాక తీసేస్తేనే నీకు రేషన్ పెంచేస్తావు లేకపోతే ఇవ్వని, అక్కడ కర్రలు ఉన్నా తీయండి నీ గేట్ వేసి కొడతావు అని కూడా మిమ్మల్ని బయటకు పెట్టి 1 గంట దాకా కాళ్ళు చేతిరెడ్డి బతిమాలి కానీ మమ్మల్ని వదలలేరు 1 గంటకి వచ్చిన కాంచి మీ పాక తీస్తే మీకు బిజ్యం పెంచేస్తావు లేకపోతే ఇవ్వం, నువ్వు ఇద్దుకున్నా కూడా చెప్పు అని మమ్మల్ని సోదరులు నిలబోతే ఇలాగే TCL కంప్లైంట్ ఇచ్చాం, అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాం, MRO ఆఫీస్ గారికి ఇచ్చాం, ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదని అలాగే ఉంటే మనీ కోర్టుకు వచ్చింది, జిల్లా కోర్టులో జరుగుతుంది కేసు, కోర్టు జరిగితే మనీ సలహా రాంబాబు దాటర్ బాబుకి సెల్లకు ఫోన్ చేసి నాకు ఇచ్చి నా బాబు కేసు లేకపోతే పిల్లల్ని చంపేస్తాం, మా సైడ్లో తప్పిడేస్తాం, మా మీద నుంచి కేసెట్లు ఎంతరోజు తప్పకుంటే నా మీద తిప్పుకో, ఎస్టీఎస్టీ కేసెట్లు నా మీద తిప్పుకో అని అతను కూడా బెదిరించదు, ఏ టైంకి ఎలా జరుగుతుందని మన 4 పిల్లలతో మేతో భయపడతా నేను ఒక నిద్ర ఒకరు మెలుకుంటే అలాగే కాసుకున్నామండి, ఏ టైంకి ఏ పెట్రోల్ సెట్ ఇచ్చేస్తారో లేకపోతే ఏ పాకెట్ ఇచ్చేస్తారో, మమ్మల్ని ఏ కిడ్నాప్ చేస్తారో భయపడుతున్నామండి, ఇప్పుడు నాయకులు ఎంతోమంది కూడా చెప్పు అందరూ కూడా మాకు ఇలాగ లెటర్ ద్వారా కూడా వెళ్ళి కాళ్ళు చేతులు పెట్టుకుని MRO కానీ కలెక్టర్ కానీ అందరూ దృష్టిలో పెట్టినా కూడా మాకు రేషన్ పేరు కూడా ఇస్తలేదని, వాళ్ళ మీద చక్క చెరువు తీసుకోమని, మా కుటుంబానికి న్యాయం అన్యాయం జరిగిన దానికి నష్టపడిన దాని మార్గాలు చూసి మా ఎస్టీ ఓలు అంటే ఎంత తీసుకుంది, ఒక పూట ఉంటే ఒక పూట లేనుంటే 4 పిల్లలు పల్లె పిల్లలు భోజనం చేస్తాం, సాయంత్రం భోజనం కొట్టలేదు, ఓ పూట పల్లెకి వెళ్తే గడిపింది లేకపోతే జరగదు, కుర్రోడు 8వ సంవత్సరం చదివిన కుర్రోడు కూడా పని మానేసి చదువు మానేసి ఇలా చేయగా నా కొడుకు కూడా చదువు మానేసి పల్లెకి వెళ్తున్నాడు అండి, 16 సంవత్సరాలు కుర్రోడు కూడా చదువు మానేసాడు, 8వ తరగతి 10వ తరగతి పాస్ అవ్వను, మా కుటుంబానికి ఇలా జరిగింది, దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా తలకు సహాయం చేసినట్టుగా వాళ్ళు నిలబెట్టి హక్కు ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా చంద్రబాబు నాయుడు దగ్గరించి, అలాగే కలెక్టర్ గారి దగ్గరించి, అలాగే డాక్టర్ బుచ్చిబాబు గారి దగ్గరించి, అలాగే వైఎస్ఆర్ వాళ్ళు అందరూ ఏ పార్టీ వారు కూడా నేను చెప్తలేదు, ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్తా ఈ కుటుంబానికి అన్యం జరగ పనేటి ఇవన్నీ నిలబెట్టి అడిగి ఒక్క అవలగా ఉంటే కొంత మా మీద దయ్యుంచి మా బిడ్డలు మమ్మల్ని చూసి ఈ పాక కోసం వెనక సైట్ కోసం వాళ్ళు ఏదో కట్టుకుందామని, ఈ పాక స్థలం కోసం ఖాళీ చేయమని, ఈ సైడ్ గల దోమలు ఉన్నా సరే ఎలా ఉన్నాం, మాకు ఎక్కడ కూడా నీడ లేదు, ఈ ముసలిదాన్ని పింఛను ఆపేయరు, మాకు 35 కేజీలు రేషన్ ఆపేయరు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళా కూడా మమ్మల్ని ఇంతలా దారుణం చేపించి నేస్తున్నారు, దీని మీద ఒకసారి మీరు నాకు అందరూ కూడా దృష్టి పెట్టమని అడుగుతున్నామండి.